హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా చిన్న అనౌన్స్మెంట్ అమ్మా, మాకు ఒక రిసెప్షనిస్ట్ కమ్ మేనేజర్ కావాలిమ్మా. అంటే 30-35 ఇయర్స్ లోపల ఉండాలి ఏజ్ కూడా. మంచి సాలరీ ఇస్తామ్మా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగి ఉండాలి. 3 లాంగ్వేజెస్ రావాలి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను నెంబర్ డిస్ప్లే చేస్తానమ్మా, దానికి మీ బయోడేటా పంపించండి. మీరు మీ రెజ్యూమ్ పంపిస్తే మేమే మీకు కాల్ చేస్తామ్మా. సో హైదరాబాద్లో కావాలిమ్మా, నెల్లూరులో కాదు హైదరాబాద్లో కావాలి. మంచి సాలరీ ఇస్తామ్మా, ఓకేనా? సో మా దగ్గర చాలా సేఫ్గా ఉంటుంది. టైమింగ్స్ కూడా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండాలిమ్మా. టైం కూడా చెప్పేస్తున్నాను, మీ కన్వీనియంట్ టైం అది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండిమ్మా, మీకు తగినట్టుగా సాలరీ ఇస్తాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా చేస్తామన్నమాట. సో ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో, కొన్ని చదువుదామ్మా. సుజితారెడ్డి అంటున్నారు, సజెస్ట్ బ్రైడల్ ఫేషియల్ ఫర్ ఆయిలీ స్కిన్ ఇన్ యువర్ ప్రోడక్ట్ అని. యాక్చువల్గా ఆయిలీ స్కిన్కి అయితే మా కిట్ ఉందిమా, ఫేషియల్ కిట్ ఉంది, అది మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కానీ పింపుల్స్ లేకుండా ఉండాలిమ్మా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి జనరల్గా పింపుల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి నా సజెషన్ ఏంటి అంటే ఎక్కువగా మసాజ్ చేయించుకోకండి. ఇక్కడ చిన్న మాట చెప్తాను, ఈ మధ్య నెల్లూరులో వేరే వాళ్ళు వచ్చారు వేరే ఊరు నుంచి అన్నమాట. మేడం మా ఊర్లో ఫేషియల్ చేయించుకుంటాము, చాలా బాగా చేస్తారు మేడం, 3 గంటల సేపు చేస్తుంది అంటే నాకు గుండె డామ్ అనింది. అంటే ఇదేంటమ్మా 3 గంటల సేపు ఫేషియల్ ఏం చేస్తారు అన్నాను. మసాజ్ అంతసేపు చేస్తుంది మేడం అంటే నేను చెప్పాను అస్సలు చేయించుకోవద్దమ్మా అని. అమ్మ ఇప్పటికి కూడా మీరు ఎంత ఎక్కువసేపు ఫేషియల్ మసాజ్ చేస్తే అంత గొప్ప అనే భ్రమలో ఉన్నారా? ఉండకండి మరి, చాలా తప్పు. మీ ఫేస్ వెళ్ళిపోతుంది, మీ స్కిన్ అంతా పాడైపోతుంది. ఈ పొరపాటు మాత్రం చేయకండి అసలు ఎవరు. మ్యాక్సిమమ్ హ్యాండ్తో మసాజ్ మ్యాక్సిమమ్ 20-30 మినిట్స్ మా ఫేస్ అండ్ నెక్ వరకు. షోల్డర్ అది వేరే. అంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే అంత మంచిది అనే భ్రమలో నుంచి బయటకు రండి. ఎక్కువసేపు మసాజ్ చేస్తే మీకు పింపుల్స్ వస్తాయి, స్కిన్ రెడ్గా అవుతుంది, డార్క్గా అయిపోతారు, మజిల్ కూడా వీక్ అయిపోతుంది. టెక్నికల్గా చేసేవాళ్ళు అంతంతసేపు చెయ్యరమ్మా. సో ఇది గమనించుకోండి. మీకు ఏదన్నా ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేస్తాను. సో తను అలా చెప్పిందనమాట. కాబట్టి మీకు మీరు సెల్ఫ్ ఫేషియల్ చేయించుకోవచ్చు, లేదా మీకు ఇంటికి వచ్చి ఎవరైనా చేయించుకోవాలంటే కూడా మా కిట్తో చేయించుకోవచ్చు, లేదా మీరు మీరు ఎవరితోనైనా వేరే కిట్స్తో ఫేషియల్ చేయించుకోవాలనుకుంటే 1 అవర్లో ఫినిష్ అయిపోవాలి. ట్యాన్ ప్యాక్, క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్, మసాజ్ అండ్ లాస్ట్ ప్యాక్, ఇలా చేయించుకోండి మా, సరేనా? సో అనవసరంగా ఎక్కువసేపు చేయించుకొని పెళ్ళికి ముందు ఇంత పింపుల్స్తో ఉండకండి, ఓకేనమ్మా? హెయిర్ ఫాల్కి టిప్స్ చెప్పండి మ్యామ్. మా హెయిర్ ఫాల్కి టిప్స్ సరిపోవమ్మా. మీ డైట్ బాగుండాలి, మీ హార్మోన్స్ బాగుండాలి, మీ నిద్ర బాగుండాలి, అలానే ఏంటి అంటే మీ డైలీ రొటీన్ కూడా బాగుండాలి. ఎవరైతే ఉదయాన్నే లేట్గా లేస్తారో వాళ్ళ హెయిర్ ఫాలింగ్ని ఎవరము ఆపలేమ్మా. అదొక్క కారణం చాలు ఊడిపోవడానికి. ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లం అదే, ప్రతి ఒక్కళ్ళు 9, 10, 11కి లేస్తున్నారు. దానివల్ల హెయిర్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండడం లేదమ్మా. ఇది చాలా పెద్ద రీజన్ అని చెప్తాను నేను, సరేనమ్మా? దీని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. హౌ ఫ్రీక్వెంట్లీ కెన్ వి యూజ్ ముల్తానీ మిట్టి ఇన్ అవర్ హెయిర్? మా ముల్తానీ మిట్టి సమ్మర్లో అయితే మీరు వీక్లీ వన్స్ కూడా ప్యాక్ వేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే ముల్తానీ మిట్టి చాలా గట్టిగా అయిపోతుంది. అంతసేపు ఉంచుకోకండి మా. ఓన్లీ ముల్తానీ మిట్టి పెట్టుకునే పని అయితే మీరు తలకంతా పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ చాలు, వెళ్ళి తల స్నానం చేసేయండి. అది మిమ్మల్ని గట్టిగా, మీ హెయిర్ని గట్టిగా పుల్ చేయడం స్టార్ట్ అయింది అంటే మీ జుట్టు ఊడిపోతుంది మళ్ళీ, సరేనమ్మా? కానీ కాంబినేషన్ కూడా పెట్టుకోవచ్చు, జెల్ కలుపుకోవచ్చు, ఆయిల్ కలుపుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు మీరు చూడండి, ఎప్పుడు పెట్టుకున్నా కానీ అది గట్టిగా అయిపోకూడదమ్మా, అంతవరకే ఉంచుకోండి. కన్సల్టేషన్ ఫీ ఎంత మ్యామ్? నాది చాలా తక్కువ మా కన్సల్టేషన్ ఫీ, చాలా తక్కువ. మా వాళ్ళని ఎవరినైనా అడిగినా చెప్తారు. విజ్జు విజయ మేడం, మీకు వచ్చిన మెసేజ్లు 20 కూడా ఉండవు కానీ దేనికి రిప్లై ఇవ్వరు. చాలామంది 1000లో 2000లో మెసేజ్లు వచ్చినా రిప్లై ఇస్తారు.
నిజమేమ్మా, ఇవ్వలేను, అంతకుముందు కూడా చెప్పుకున్నాను, ఏమనుకోకండి అనేసి మళ్ళీ చెప్తున్నాను. అంటే నాకు ఈ వీడియోలు తీయడం ఒక్కటే పని కాదమ్మా, ఒక పని మాత్రమే ఇది. నేను చాలా పనులు చేస్తాను, సో కన్సల్టేషన్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ చేసుకుంటాను, ఇలా అన్నమాట. మార్నింగ్ నుంచి బిజీగా ఉంటానమ్మా. కాబట్టి మీరు చూడండి, ప్రతి ఒక్క మెసేజ్ చదువుతాను ఫస్ట్ 3 డేస్, అంటే బహుశా మీరు వినలేదేమో ఆ మాట, దానికి రిప్లై ఇస్తాను. నేను ఇచ్చే వీడియోస్ అన్నీ అలా చూసి ఇచ్చినవేమ్మా, కాబట్టి ఫీల్ అవ్వకండి. నేను ప్రతి ఒక్కళ్ళది చదువుతాను, ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోకండి. 1 మెసేజ్ పెడితే కూడా నేను దానికి కూడా ఇవ్వలేను. గోల్డ్ సీరం ఏ టైంలో యూస్ చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది మ్యామ్? మా నేనైతే మార్నింగ్ చెప్తాను. గోల్డ్ సీరం మాత్రం పింపుల్స్ లేని వాళ్ళే యూస్ చేయండి, ఉన్నవాళ్ళు యూస్ చేయకండి మా. 2-3 పింపుల్స్ ఉన్నవాళ్ళు కూడా యూస్ చేయకండి, నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు యూస్ చేయండి, ముఖ్యంగా సమ్మర్లో. సో వారానికి 3 సార్లు 2 మినిట్స్ మసాజ్ చేసుకోండి, లీవ్ ఇట్ ఫర్ 15 మినిట్స్, 15 మినిట్స్ ఉంచుకోండి సమ్మర్లో చాలు. అదే వింటర్లో అయితే మీరు 30 మినిట్స్ ఉంచుకుంటే కూడా ఇబ్బంది లేదు. కళ్ళకైతే మీరు రోజు చేసుకోవచ్చుమ్మా, 2 మినిట్స్ మసాజ్ చేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత స్నానం చేసేయండి, అలానే ఉంచుకోకండి. మేడం, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్కి ట్రీట్మెంట్ చెప్పండి మేడం ప్లీజ్. మా నా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్కి. మీకు ఏ ఏజ్లో ఉన్నా, మీరున్నా, మీ పిల్లలకున్నా, నేను ఇస్తూనే ఉన్నానుమా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానుమా. ఇప్పుడు అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్ అనేది చాలా అంటే చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందన్నమాట. రకరకాల పేర్లు ఉన్నాయి, జనరల్గా చెప్పాలి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇంకా ఏంటి అంటే కొంచెం బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి. ఓకేనా? సో మేమేం చేస్తాము అంటే అమ్మ, మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళకి క్రిసాంతమం సీరం ఇస్తాను, మ్యారీగోల్డ్ ఇస్తానమ్మా. 15 ఇయర్స్ అబోవ్ ఉంటే మాత్రం మ్యారీగోల్డ్ ఇచ్చి యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా ఇస్తానమ్మా. సో మీరు ఒక 2-3 మంత్స్ కానీ వాడారంటే, 2 సెట్స్ కానీ వాడారు అంటే తగ్గిపోతుంది. 10 ఇయర్స్ పిల్లలు కూడా క్రిసాంతమం సీరం యూజ్ చేయొచ్చుమ్మా. మరి 10 ఇయర్స్ లోపల పిల్లలకు అప్లై చేయకండి, అసలు అంత కాన్షియస్గా ఉండకండి. మీ పిల్లలు బరువు పెరగకుండా చూడండి మెయిన్, అది చాలా ఇంపార్టెంట్ మా. సో ఇంకా పిగ్మెంటేషన్కి ఫ్యాంటైజ్లో చాలా మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ప్లస్ అందరూ అంటుంటారు అన్నీ ఎల్లో కలర్లో ఉంటాయంటే, మెయిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి అన్నీ ఎల్లో కలర్లోనే వస్తాయి, లైట్ అండ్ డార్క్గా. కానీ సేమ్ షేడ్ కూడా ఎప్పుడు ఒకటేగా రాదుమ్మా, చేత్తో ప్రిపేర్ చేసేవి ఒకటే కలర్ రాదు. మీకు మెషిన్తో చేస్తే అది కంప్యూటరైజ్డ్ కాబట్టి ఒకటే కలర్ వస్తుంది. కాబట్టి ఇది అందరూ దయచేసి గమనించండి. ఇకపోతే మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 9652093722కి కాల్ చేయండిమా. తను రిసీవ్ చేసుకుంటుంది, మీకు అపాయింట్మెంట్ ఇస్తుంది. కానీ ప్రతిరోజు ఇవ్వలేను, ఇంకో 10 డేస్ ఇవ్వలేను. నేను చిన్న ట్రిప్ వెళ్తూ ఉన్నాను, మళ్ళీ ఇస్తాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్స్ వలన మీకు లాభం ఉంటుంది, నాకు లాభం ఉంటుంది. ఇంట్లో చేసుకొని ఇంట్లో కూర్చొని ఇద్దరం చేసుకోవచ్చు అన్నమాట. సో బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.